హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఒక కొత్త బిజినెస్ గురించి పూర్తి వివరాలను మీరు తెలుసుకుంటారు. ఈ వ్యాపారాన్ని మీరు ఇంటి దగ్గర నుండి కూడా ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే మాప్ స్టిక్ బిజినెస్ అన్నమాట. ఈ మాప్ స్టిక్ ను ఫ్లోర్ క్లీనింగ్ కి ఎక్కువగా వాడుతారు. అపార్ట్మెంట్స్ లోను, హాస్పిటల్స్ లోను, షాపింగ్ మాల్స్, అలాగే హౌసెస్ లో ఫ్లోర్ ను క్లీనింగ్ చేయడానికి ఈ మాప్ స్టిక్ అనేది యూజ్ చేస్తారు. ఈ మాప్ స్టిక్ బిజినెస్ కు ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అలాగే మాప్ స్టిక్ సెల్లింగ్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. మాప్ స్టిక్ ను ఎలా తయారు చేస్తారు, కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ గురించి మీకు ఐడియా వస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా ముందుగా మీకు కావాల్సింది మాప్ స్టిక్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. అలాగే మాప్ స్టిక్ తయారీకి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ వచ్చేసి మాప్ యార్న్, ఇది కేజీ వచ్చేసి 45 రూపాయలకి మీకు మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే మాప్ క్లిప్స్ 12 రూపాయలు అనేది ఉంటుంది. అలాగే మాప్ స్టిక్స్ 14 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. ఈ మాప్ స్టిక్ అనేది కొయ్యతో తయారు చేసినవి ఉంటాయి. అలాగే స్టీల్ తో తయారు చేసినటువంటి స్టిక్స్ మరియు ప్లాస్టిక్ తో తయారు చేసినటువంటి స్టిక్స్ అనేటివి ఉంటాయి. ఇక మాప్ యార్న్ లో చాలా డిజైన్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి, డిజైన్స్ లో ఉంటాయి. అలాగే క్లిప్ ఇలా ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇక మాప్ స్టిక్ ని ఎలా తయారు చేస్తారనేది ఒకసారి డెమో గమనించండి. మాప్ యార్న్ అనేది ఇలాగా ఉంటుంది, చాలా డిజైన్స్ లో ఉంటాయి, క్లిప్స్ కూడా ఇలా ఉంటాయి. థ్రెడ్స్ ను మనకు కావాల్సిన సైజులో తూకం వేసుకొని, అంటే 250 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు తూకం వేసుకొని మనము కట్ చేసుకోవాలి. తర్వాత డెమోలో చూపిస్తున్న విధంగా క్లిప్ ను పెట్టి మాప్ లో ప్రెస్ అనేది చేస్తే మనకు మాప్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా మాప్ అనేది తయారవుతుంది. ఈ మాప్స్ కూడా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. వీడియో లాస్ట్ లో మీకు ఏ ఏ మోడల్స్ లో మాప్స్ ఉంటాయి, ఎంత ప్రైజెస్ పడతాయి అనేది ఒకసారి చూడండి. ఇక మనం మాప్ స్టిక్ అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. మనకు ఒక మాప్ స్టిక్ తయారీకి అయ్యే ఖర్చు 40 రూపాయలు పడుతుంది. మనం హోల్సేల్ గా వీటిని 60 రూపాయలకి సేల్ చేస్తే ఒక మాప్ స్టిక్ సేల్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ 20 రూపాయలు ఉంటుంది. అలాగే మనం డైలీ 200 మాప్ స్టిక్ లను తయారు చేసి మార్కెటింగ్ చేసుకుని 200 మాప్ స్టిక్స్ ని కూడా మనం సేల్ చేయగలిగితే మనకి వచ్చే ప్రాఫిట్ 200 × 20 రూపాయలు 4,000 రూపాయలు రోజుకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మనకి నెలకి సుమారుగా 1,20,000 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మాప్ స్టిక్స్ లో మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి, మోడల్స్ ఏముంటాయి అనేది ఒకసారి గమనించండి. మనకి మాప్ స్టిక్ లో వుడెన్ స్టిక్స్ వచ్చేసి 15 రూపాయలకి దొరుకుతాయి. అలాగే మనం మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 1000 పీసెస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక మనకి బండిల్ ఆఫ్ ప్యాకింగ్ బెలూన్ మాప్ 1 బండిల్ వచ్చేసి, అంటే 150 పీసులు ఉంటాయి. 10 క్లిప్ మాప్ 1 బండిల్ మనకి 150 పడుతుంది అనమాట. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ స్టిక్స్ కలర్స్ లో ఉంటాయి. ఇవి మనకి వచ్చేసి 26 రూపాయలు అనేది పడుతుంది. అలాగే 4 ఫీట్ పర్ పీస్ వచ్చేసి 28 రూపాయలు అనేది పడుతుంది, అల్యూమినియం పీస్. అలాగే జంబో మాప్ నెట్ వెయిట్ వచ్చేసి 380 గ్రాములు ఉంటుంది. ఇది ప్లెయిన్ కవర్ తో మనకి 47 రూపాయలకి దొరుకుతుంది. అలాగే 6 క్లిప్ అండ్ ఫిట్టింగ్ తో కలిపి మనకి 300 గ్రాములది 43 రూపాయలకి అనేది వస్తుంది. వితౌట్ కవర్ అయితే మనకి 40 రూపాయలు వస్తుంది. కవర్ తో అయితే 43 రూపాయలు పడుతుంది. అలాగే ఒక మాప్ నెట్ వెయిట్ 300 గ్రాములది 38 రూపాయలకు పడుతుంది. విత్ కవర్ అయితే 38 రూపాయలు, వితౌట్ కవర్ అయితే 35 రూపాయలు పడుతుంది. అలాగే 280 గ్రాములది 36 రూపాయలు పడుతుంది. వితౌట్ స్టిక్ అండి ఇవన్నీ నేను చెప్పేటివి. విత్ కవర్ అయితే 36 రూపాయలు, వితౌట్ కవర్ అయితే 33 రూపాయలు పడుతుంది. అలాగే నెట్ వెయిట్ 250 గ్రాములది వచ్చేసి 35 రూపాయలు పడుతుంది. వైట్ కలర్ ది ఫస్ట్ కలర్ వచ్చేసి 34 రూపాయలు పడుతుంది. సెకండ్ కలర్ వచ్చేసి 32 రూపాయలు. అలాగే 300 గ్రాములది వైట్ కలర్ 40 రూపాయలు, ఫస్ట్ కలర్ వచ్చేసి 38 రూపాయలు, సెకండ్ కలర్ వచ్చేసి 36 రూపాయలు పడుతుంది. అలాగే 350 గ్రాములది వచ్చేసి వైట్ కలర్ ది 44 రూపాయలు, ఫస్ట్ కలర్ 42 రూపాయలు, సెకండ్ కలర్ 39 రూపాయలు పడుతుంది. అలాగే నెట్ వెయిట్ 400 గ్రాములు ఉండేది వైట్ కలర్ 48 రూపాయలు, ఫస్ట్ కలర్ వచ్చేసి 46 రూపాయలు, సెకండ్ కలర్ వచ్చేసి 42 రూపాయలు పడుతుంది. అలాగే నెట్ వెయిట్ 450 రూపాయలు ఉండేది 52 రూపాయలు పడుతుంది వైట్ కలర్, ఫస్ట్ కలర్ వచ్చేసి 49 రూపాయలు, సెకండ్ కలర్ వచ్చేసి 45 రూపాయలు అనేది పడుతుంది. అలాగే ఇక 10 ఇంచెస్ బటర్ఫ్లై మాప్ 400 గ్రామ్స్ వచ్చేసి 52 రూపాయలు పడుతుంది. ఎల్డి ప్రింటింగ్ కవర్ తో వస్తుంది, విత్ కవర్ అయితే 52 రూపాయలు, వితౌట్ కవర్ అయితే 49 రూపాయలు పడుతుంది. అలాగే బెలూన్ మాప్ 27 రూపాయలు అనేది పడుతుంది వితౌట్ స్టిక్స్ తో, వితౌట్ కవర్ తో 26 రూపాయలు అనేది పడుతుంది అనమాట. అలాగే 6 ఇంచ్ క్లిప్ ఇన్ ఫిట్టింగ్ వచ్చేసి బటర్ఫ్లై మాపు 300 గ్రాములది మనకి 38 రూపాయలు పడుతుంది డిజిటల్ కవర్, విత్ కవర్ తో వచ్చేసి 38, వితౌట్ కవర్ వచ్చేసి 35 రూపాయలు పడుతుంది. 300 గ్రామ్స్ ది వైట్ కలర్స్ ది 38 రూపాయలు అనేది పడుతుంది, ప్లెయిన్ కవర్ అయితే 38 రూపాయలు, వితౌట్ కవర్ అయితే 37 రూపాయలు అనేది పడుతుంది. 4 క్లిప్ మాప్ వచ్చేసి 280 గ్రాములది 35 రూపాయలు పడుతుంది, విత్ కవర్ 35 రూపాయలు, వితౌట్ కవర్ 33 రూపాయలు. అలాగే ఫస్ట్ క్వాలిటీ మాపు స్పానిష్ మాపు 300 గ్రాములది వచ్చేసి 40 రూపాయలు పడుతుంది విత్ డిజిటల్ కవర్తో, వితౌట్ కవర్ వచ్చేసి 37 రూపాయలు పడుతుంది. అలాగే 2 క్లిప్ మాప్ వచ్చేసి 200 గ్రాములది 26 రూపాయలు పడుతుంది విత్ కవర్తో, వితౌట్ కవర్తో 25 రూపాయలు పడుతుంది. లండన్ మాప్ వచ్చేసి 300 గ్రాములది 40 రూపాయలు పడుతుంది డిజిటల్ కవర్తో 40 రూపాయలు, వితౌట్ కవర్ అయితే 37 రూపాయలు పడుతుంది. వీటిల్లోనే లండన్ మాప్లోనే నెట్ వెయిట్ 280 గ్రాములది 36 రూపాయలు పడుతుంది విత్ కవర్తో, వితౌట్ కవర్ వచ్చేసి 33 రూపాయలు పడుతుంది. ఫస్ట్ క్వాలిటీ నెట్ వెయిట్ 300 గ్రాములది 42 రూపాయలు విత్ కవర్తో, వితౌట్ కవర్తో 39 రూపాయలు పడుతుంది అనమాట. ఫస్ట్ క్వాలిటీది విత్ కవర్తో 8 ఇంచెస్ ది 35 రూపాయలు పడుతుంది, వితౌట్ కవర్ 33 రూపాయలు పడుతుంది అనమాట. ఈ విధంగా మాపుకు సంబంధించిన మోడల్స్ అనేటివి ఉంటాయి. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మిషన్ ద్వారా మనం చేయాలంటే లేబర్ కావాల్సి వస్తారు, అలాగే 1000 స్క్వేర్ ఫీట్స్ స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. ఇలా మీరు మాప్ స్టిక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు, లేదా డైరెక్ట్ గా మీకు చూపించిన విధంగా మీరు మాప్ స్టిక్స్ ని డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుంటే కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాకపోతే మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనేది 1000 అనేది ఉండాలి. సో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మిషనరీస్ ఏం కావాలి, రా మెటీరియల్ ఏంటి అనేది మాపుకు సంబంధించి పూర్తి బిజినెస్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది, కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ మాపుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలని అడుగుతున్నారు కాబట్టి మరలా ఇంకొక వీడియోని అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్ శశి. జై హింద్.